ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు పునీత కాన్రాడ్ పైసెంజా వారిని కొనియాడుతూ ఉన్నాం ఉత్తర ఇటలీలో పైసెంజాలో నివసించిన తొలి క్రైస్తవ కుటుంబాల్లో నుండి వచ్చిన వ్యక్తే ఈ కాన్రాడ్ గారు పన్నెండు వందల తొంభైలో పుట్టిన వీరు సైన్యంలో చేరారు మంచి పేరు తెచ్చుకున్నారు ఒకసారి వారు ఎంతో కష్టపడి వేటాడిన జంతువు ఆ కీకారణ్యంలో తప్పించుకుని పారిపోయింది అసహనంతో ఆ అడవికి నిప్పంటించమని భటులను ఆజ్ఞాపించారు అకస్మాత్తుగా అగ్నికి తోడై అడవితో పాటు దాపులోని పంట పొలాలకు కూడా వ్యాపించి ఎంతో పంట వినాశనానికి దారితీసింది జరగకూడని వైపరీత్యం నష్టం జరిగిపోయింది కాన్రాడ్ ఎంతో బాధపడ్డాడు ఒకసారి తొందరపడి చేసిన పని సరిదిద్దుకోలేని పరిస్థితికి దారి తీస్తుందని విచారించారు ఈ అటవీ దహనానికి కారణం ఎవరబ్బా అని పంట నష్టపోయిన వారు ఆరా తీశారు అడవిలో కట్టెలు కొట్టుకొచ్చే ఒక పేద బోయవాణ్ణి బాధ్యునిగా నించారు ఆ అభాగ్యుణ్ణి అవమానించి శిక్షకు గురిచేసి చంపాలని ప్రణాళిక సిద్ధం చేశారు కాలక్రమేణ దారితీసిన ఈ పరిస్థితులు కాన్రాడ్ గారి చెవిని పడ్డాయి ఎంతో కలత చెందాడు కలవరపడ్డాడు తన బదులు ఒక పేద కుటుంబాన్ని పోషించుకునే నిర్భాగ్యుడు బలి కావడంకు ఇష్టపడలేదు వెంటనే వెళ్ళి పంట నష్టపోయిన రైతులకు జరిగినదంతా చెప్పి తన తప్పిదానికి క్షమాపణలు అర్పించుకున్నారు తన శక్తి మేర నష్టపరిహారం ఇస్తానని ప్రాయశ్చిత్త ఒప్పందం చేసుకున్నారు తనకున్న ఆస్తు పాస్తులు సర్వస్వం అమ్మివేసి తమ ఒప్పందాన్ని నెరవేర్చుకున్నారు పశ్చాత్తాపంతో దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు అందుకు భార్య కూడా పూర్తిగా సహకరించి తమ క్రైస్తవత్వాన్ని చాటారు సోదర ప్రేమను పంచారు కాన్రాడ్ మరియు వారి భార్య స్వచ్ఛందంగా దేవునికి అర్పించుకోవాలని నిర్ణయించుకున్నారు పవిత్ర జీవితం జీవింప కోరుకున్నారు కాన్రాడ్ గారి భార్య పేద క్లేరిస్ట్ స్త్రీ మఠంలో ప్రవేశించారు కాన్రాడ్ గారు పునీత ఫ్రాన్సిస్ గారి మూడవ సభలో చేరి సన్యాసి జీవితంకు అంకితమయ్యారు సర్వసంగ పరిత్యాగి అయి సిసిలి ద్వీపంలోని నోటో కొండల్లో ఒకే ఒక గుహలో ఏకాంత వాసం గడప వెళ్ళిపోయారు నోటో పట్టణంలో ప్రతి శుక్రవారం పునీత కాన్రాడ్ గారు వచ్చి శిలో మార్గం ప్రార్థనలో స్వయంగా పాల్గొనేవారు ఇలా ముప్పై సంవత్సరాలు గడిచాయి అక్కడే వారు పదమూడు వందల యాభై ఒకటి ఫిబ్రవరి పంతొమ్మిదిన మోకరించి ఉండి శిలువ శ్రమల్ని ధ్యానిస్తూ అలాగే తమ అంతిమ శ్వాసను విడిచిపెట్టారు దైవరాజ్యంలో ప్రవేశించారు పునీత కాన్ గారి మధ్యవర్తిత్వంన ప్రార్థించిన వారికి దైవ కృపానుగ్రహాలు లభిస్తున్నట్లు భక్తులు సాక్ష్యం ఇచ్చారు ముఖ్యంగా వరిబీజము వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుతున్నారని చెప్పబడుతుంది